ఎటువంటి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం. క్యాచ్మెంట్ ఏరియా ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి. రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నాగార్జున సాగర్ నుంచి బలగాలను వాపస్ తీసుకోవాలి. ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని మరో తీర్మానం చేసిరు. ఉమ్మడి ఏపీ పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కలతో సహా చెప్పిండు. మనకు రావాల్సిన వాటాను ఏపీకి వదిలేసిండు. 299 టీఎంసీలే తీసుకొని 512 టీఎంసీలు ఇచ్చిండు ఆయనకు. జగన్ తో కలిసి బిర్యానీలు తిని నీళ్లు ఎత్తుకపోయేందుకు ఏపీకి సహకరించండు. రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నా అడ్డుకోలేదు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని ఫైర్. కృష్ణా జలాల వాటా ప్రాజెక్టులు నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరు. రాష్ట్ర వాటా వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పి తీర్మానం చేసిరు. ఎనడం చేసిన వాళ్ళు గిసోటి తీర్మానం కేసీఆర్ నీ ముఖానికి ఎనడన్న అద్దంలో చూసుకొని జల్లెడా. కృష్ణా జలాల్లో తెలంగాణ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా దానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నదీ పరివాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ ఏపీ మధ్య నీటి పంపకాలను చేపట్టాలని తీర్మానంలో కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. నాగార్జున సాగర్ పై మోహరించిన సిఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని పేర్కొంటూ మరో తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇగో కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇచ్చేది లేదు అని తీర్మానం అయింది. ఇప్పుడు మరి ఏం చేస్తావు? ఇక కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నామని చెప్పి 4 సార్లు కేసీఆర్ సంతకాలు పెట్టించిండు. 4 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము కేంద్రానికి అప్పచెప్తాం, ఆ కేఆర్ఎంబి నిర్వహణ కోసం 200 కోట్లు ఖర్చు అయితే మేము ఇస్తామని చెప్పొచ్చిండు కేసీఆర్. ఏమన్నా సిగ్గనిపించలేదు ఆ కేసీఆర్. నువ్వే దొంగతనం చేసి దొంగల్ని పట్టుకోవాలని తిరుగుతున్నట్టు ఉంది. దొంగతనం చేసినోడే బహిరంగ సభ పెట్టి దొంగలు ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి, లేకపోతే మా తడాక చూపిస్తాం. ఇలా నల్గొండ సభా వేదిక మీదకి ఎక్కేదే అసలైన దొంగ, ఆ గ్యాంగ్ దొంగల పుట్ట అదే. ఇలా చూడ్రి దొంగల పుట్ట.